హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను అరటికాయ బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మూడు అరటికాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, సన్నగా ఫ్రెండ్స్. తొక్క తీస్తున్నాను ఫ్రెండ్స్, బనానా అరటికాయ తొక్క తీస్తున్నాను ఫ్రెండ్స్. తొక్క నీట్గా వచ్చేటట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చదనం అనేది ఉండకూడదు, పచ్చదనం ఉంటే పీసుల్లాగా వస్తుంది ఫ్రెండ్స్. పీసుల్లాగా రాకుండా పూర్తిగా తీసుకోవాలి బనానా తొక్క ఫ్రెండ్స్. అరటికాయలు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మనం బనానా బజ్జీకి ఇవి నల్లగా అవ్వకుండా కోసి అందులో వేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ సాల్ట్ వేసింది. ఫ్రెండ్స్ శనగపిండి 1/4 కేజీ వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్, కారం వామ్ ఒక స్పూను ఫ్రెండ్స్. సోడా ఉప్పు ఫ్రెండ్స్, ఇది గరం మసాలా ఫ్రెండ్స్ స్పూను. సాల్ట్ స్పూను. వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చేసాను
అరటికాయ బజ్జీ రెడీ అయింది ఫ్రెండ్స్. అరటికాయ బజ్జీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం నూనె వేసి జీలకర్ర వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా నూనె వేగిన తర్వాత టమాటాలు వేయాలి, కొంచెం పచ్చిమిరపకాయ వేయాలి. పులిపోయి కాయ అనుకున్నదే బాగుంది, బాగుంది కాయ అనుకున్నదే పులిపోయి జీతం అంటే అట్టగా జీవితం అంటే అంతే, జీవితం అంటే అంతే. బాగుంటుంది అనుకున్నదేమో కుళ్ళిపోయింది, కుళ్ళిపోయింది అనుకున్నదేమో బాగుంది, కోసి చేస్తే అలా ఉన్నాయి. జీవితం అంటే అంతే, అలా ఉంటుంది. కొత్తది బజ్జీలో ఫ్రెండ్స్, ఇది అరటికాయ బజ్జీలో ఫ్రెండ్స్, ఇది పచ్చడి, పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చడి, కొంచెం చిటికెడు చింతపండు వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేడెక్కింది, ఉడికిపోయింది టమాటా, మరిగింది మూత పెడితే తొందరగా టమాటా మరిగిపోయింది. నాడిపోకుండా మనం రెండు మూడు సార్లు మూత తీసి చుట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేగే చక్కగా మనం మిక్సీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చిన్నపాయలు ఒక ఐదు పాయలు వేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం కళాయిలో అన్నీ తీసి మిక్సీలు వేసాను ఫ్రెండ్స్. మనం మిక్సీ వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసాను, చట్నీ గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మిరపకాయల బజ్జీ, అరటికాయల బజ్జీ కలిపి చేశాను ఫ్రెండ్స్. అయితే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను రెండు భాగాలుగా చేశాను ఫ్రెండ్స్. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ కలిపి చేశాను ఫ్రెండ్స్. అయితే లాంగ్ అయిపోతుంది అనేసి విడివిడిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.